ఆంధ్ర తెలంగాణాల మీద దృష్టి సారించినటువంటి భారతీయ జనతా పార్టీ అడుగుల్లో ఎస్పెషల్లీ తెలంగాణలో దూకుడుగా వెళ్తోంది ప్రతి అంశానికి అవసరమైతే కేంద్రపు మంత్రులు ఇన్వాల్వ్ అయి స్పందిస్తున్నారు తెలంగాణకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు తెలంగాణకు ఏమేమి ఇచ్చాము ఏమేం చేశామన్న చెప్పుకుంటూ వస్తున్నారు అయితే అక్కడ పార్టీ కూడా అదే సీరియస్నెస్ యాక్టివిటీ నడుస్తోంది అందరు నాయకులు కూడా మనం సింగల్ అన్నటువంటి స్ఫూర్తితో పరుగులు పెడుతూ ఉన్నారు ఎవరితో పొత్తుండదు అన్నటువంటి కసితో వెళ్తూ ఉన్నారు ఫస్ట్ సెకండ్కో వెళ్ళాలన్నది ఫస్ట్కి వెళ్ళాలనుకుంటే అనుకుంటే కనీసం సెకండ్కి వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీకి ఒక శాపం ఏంటంటే సొంత పార్టీ నేతలు అక్కడికి ఎట్లా వస్తున్నారు ఇక్కడికి కూడా మంత్రులు వస్తూనే ఉన్నారు మధ్య నడ్డా రావడము లేకపోతే ఠాగూర్ రావడము ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు వచ్చిన రోజున వాళ్ళు ఆంధ్రాకి ఇచ్చేసామంటారు ఇక్కడున్న అనుకూల మీడియా తెలుగుదేశం అనుకూల మీడియానేమో బీజేపీ హైలైట్ కా అయితే కనుక తమకి తమ పార్టీ దెబ్బతింటుందని వాళ్ళు డౌన్ప్లే చేస్తారు వైసీపీ వాళ్ళు చూడ తమ ప్రభుత్వాన్ని తిడుతున్నారు కాబట్టి సాక్షి డౌన్ప్లే చేస్తుంది ఇద్దరు కూడా డౌన్ ప్లే చేస్తున్నారు అక్కడ తెలంగాణలో మాత్రం హైలైట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి డౌన్ ప్లే చేస్తున్నారు దానికి తోడుగా పార్టీలో ఉన్నటువంటి కోవర్ట్లు అందామా లేకపోతే తెలుగుదేశం అభిమాన బీజేపీకా నాయకులు వైసీపీ అభిమాన బీజేపీ నాయకులు కలిసి ఇక్కడ హైలైట్ అవ్వకుండా చూసుకుంటూ ఉన్నారు వాళ్ళ సోషల్ మీడియా గ్రూపుల్లో ఏదో తిప్పలబడుతూ ఉన్నా వాళ్ళకున్న రీచ్ తక్కువ అవడంతో నడిచిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటిదే ఈ నెలలో కూడా ఒక కార్యక్రమం నడుస్తోంది పదో తారీఖుకి రెండు రోజుల పాటు పది పదకొండు తేదీల్లో సామాజిక న్యాయం సాధికార శాఖ కేంద్ర మంత్రి నారాయణ స్వామి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తారు అదేవిధంగా పదకొండు పన్నెండు తేదీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి భారతి పవార్ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే కార్యక్రమాలు పాల్గొంటారు భారతి పవర్ ఇప్పటికే విజయవాడ పార్లమెంట్ పరిధిలో పర్యటన పూర్తి చేస్తే నారాయణ స్వామి నర్సాపురం పార్లమెంట్ పరిధిలో పర్యటన పూర్తి చేశారు తాజాగా విజయవాడ మచిలీపట్నం కేంద్ర మంత్రులు పర్యటన ఖరారైన ఈ విషయాన్ని రాష్ట్ర కార్యాలయం అధికారికంగానే ప్రకటించింది వాళ్ళ మధ్యన ఈ ఎయిమ్స్ అది కూడా చూసి దాంట్లో ఇనాగరేషన్ దీని గురించి కూడా మాట్లాడుకుంటూ వచ్చారు ఏదో ప్రయత్నం అయితే జరుగుతుంది వాళ్ళు వచ్చి ఇక్కడ ఇచ్చినవి చెప్తుంటారు వీళ్ళు ఇవ్వలేదు అంటుంటారు ఈ సహజంగా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఫోర్స్ఫుల్ పబ్లిసిటీ అయితే బీజేపీ రావట్లేదు ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా లేకపోతే ఏమైనా మారుద్దాో చూడాలా